సెట్టికుంట వద్ద జరుగుతున్న సర్వేపల్లి కాలువ పనులను జనసేన పార్టీ పరిశీలించింది. 30 కోట్లు ఉన్న సర్వేపల్లి కాలువ పనులు విలువను 84 కోట్లకు పెంచి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని జనసేన అధికార ప్రతినిధి కేతం రెడ్డి వినోద్ రెడ్డి ఆరోపించారు. ఇదే విధంగా ప్రస్తుతం జరుగుతున్న రిటర్నింగ్ వాల్ ప్రాజెక్టు బోగస్ అని చెప్పారు. గత ప్రభుత్వం వేసిన అంచనాలను జగన్ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది అని కేతం రెడ్డి వినోద్ రెడ్డి అన్నారు. సర్వేపల్లి కాలువ రిటర్నింగ్ వాల్ పనులు 50 కోట్లు అవినీతికి పాల్పడ్డారని కేతం రెడ్డి తెలిపారు. అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఆయన బినామీ వ్యవస్థల ద్వారా ఏ విధంగా ధనార్జన చేస్తున్నారో, ఈ అంశాలపైన ఇక్కడికి పర్యవేక్షణకి రావడం జరిగింది జనసేన పార్టీ తరఫున. అయితే జగన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రివర్స్ టెండర్లు పిలుస్తాం, ఈ పోలవరంలో అవినీతి జరిగింది అని చెప్పారు. అయితే ప్రభుత్వం జగన్ రెడ్డి గారికి 2019లోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండర్ల పేరుతో పోలవరం ప్రాజెక్టు ఆదాయం వచ్చింది, రివర్స్ టెండర్ చేశాం, 750 కోట్లు మిగిలించామంటున్నారు. అయితే అదే 2017 సంవత్సరంలో ఇదే సర్వేపల్లి కాలువకు సంబంధించినటువంటి 10 కిలోమీటర్లకి 88 కోట్లు అయితే, ఈరోజు రివర్స్ టెండర్లకు పోకుండా అనిల్ కుమార్ యాదవ్ గారు చేసినటువంటి మోసం, అంటే వీళ్ళు రివర్స్ టెండర్ పోతే ఆ రోజు లెక్క ప్రకారం ఇంకా తగ్గాలి కాబట్టి కేవలం ఇది 25 కోట్ల నుంచి 30 కోట్లు అయ్యేటటువంటి ప్రాజెక్ట్ ని 84 కోట్లు తెచ్చుకోవడం జరిగింది.